الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون صدق الله العظيم وقال تعالى بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان صدق الله العظيم وقال تعالى يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ولا تموتن الا وانتم مسلمون صدق الله العظيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقده من لساني يفقهوا قولي اللهم صل على محمد كما تحب وترضى الله يقدر يا الله يكرمنا الحمد لله మనందరి మీద ఉంది కనుక ఆ అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరినీ కూడా ఈ రమజాన్లో తన యొక్క ఆజ్ఞల్లో ఒక పెద్ద ఆజ్ఞ అయినటువంటి ఉపవాసాలను ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఆయన దయ లేదనుకోండి చాలామంది రమజాన్లో కూడా మస్జిద్కి రాకుండా ఇప్పుడు కూడా మిగతా నెలల్లాగా ఇప్పుడు కూడా ఏదో బ్రతికేస్తున్నాం అన్నట్టుగా ఇప్పుడు కూడా తరావీ చదవకుండా తరావీ చదివినా ఏదో ఇమాం 10 రకాతులు అయిపోయిన తర్వాత నీట్గా వచ్చి క్లాస్గా 1-4 రకాతులు రిషా అక్కడ అవగొట్టేసరికి ఇమాం గారికి 14 రకాతులు అవుద్ది, మిగిలిన 4 రకాతులు కూడా ఏదో చదివాంలో ఏదో అల్లా మీద ఏదో ఉపకారం చేస్తున్నాం అన్నట్టుగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. అంత దురదృష్టం లేకుండా అల్లా మనందరికీ కూడా అల్హమ్దులిల్లా రమజాన్లో ఉపవాసాలు ఉండే భాగ్యం ఇచ్చాడు, అత్యధికంగా తరావీ చదివే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఇది మామూలు విషయం కాదు చూడదా, అల్లాకి ఎంతో శుక్ర అదా చేయాల్సిన విషయం. ఎందుకంటే అల్లా ఇష్టపడ్డాడు అనుకోండి ధనవంతుడిని చేయడు, అల్లా ఇష్టపడ్డాడు అనుకోండి అతనికి ప్రపంచంలో గొప్ప హోదా ఇచ్చేసి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేయడు. అల్లా ఇష్టపడ్డాడు అంటానికి గుర్తు ఏంటంటే మన శిరస్సుని తన ముందు వచ్చి దించే భాగ్యం ఇస్తాడు, ఇది గొప్ప విషయం. ఎందుకంటే పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా దునియాలో అల్లా కారుణికి కూడా ఇచ్చాడు, ఫిరౌన్కి కూడా ఇచ్చాడు. ధనం కారుణికి ఇచ్చాడు, ఎంత ధనవంతుడు వాడు. సూరా కసస్లో మనం దాని వివరణ చదివితే, తర్జుమా చదివితే వాడి ధనాన్ని చూసి అక్కడ బనీ ఇస్రాయిల్లో ఉన్న ప్రజలు కోరుకునే వారు బ్రతికితే కారుణ బ్రతకాలరా మనం అని. ఈ రోజుల్లో కొందరు అనుకుంటారు కదా, ఏ బ్రతికంటే అజీనాది జీఎంతో పైదా అయితే అంబానీ సరగా పైదా అవునా కదా, అంబానీ సరగా పైదా అయితే నై హిసాబు కితాబ్ బోధేనా పడదా అలాగే మాలూమే, అలాగే తెలుసు మరిలో కుట్టుంటే బాగుండండి, అలాగే తెలుసండి మన ఎలా కుట్టించాలో ఆయనకి తెలీదా. సోదరులారా పెద్దలారా, అల్లా తబారక్ తాలా మనందరికీ కూడా రమజాన్ ఇచ్చాడు, రమజాన్లో ఉపవాసాలు ఉండే భాగ్యం ఇచ్చాడు, ఈ రమజాన్లో తరావీ చదివే భాగ్యం ఇచ్చాడు. ఇది మొట్టమొదటిగా అల్లాకి మనం కృతజ్ఞత చెప్పాలి. అల్లా తెరా షుకర్ హే అల్హమ్దులిల్లా తెరా తెరి రహం నా హోతా, నీ కరుణ నా మీద లేకపోతే అల్లా మేము ఇది చేసేవాళ్ళం కాదు అల్హమ్దులిల్లా. ఎందుకంటే సోదరులారా నిరుడు సంవత్సరం ఇంతకు ముందు సంవత్సరం సారీ కోవిడ్ వచ్చినప్పుడు ఎంతోమంది పుణ్యాత్ములు ఈ లోకం విడిచిపెట్టిపోయారు. బాబు పుణ్యాత్ములు బాబు వాళ్ళకి అసలు ఏ ఆలోచన లేదు, కేవలం అంతెందుకు మా మసీద్ ప్రెసిడెంట్ మా మసీద్ ముత్వల్లీ గారు ఎండి నజీమ్ ఉద్దీన్ చాలా మంచి ఆయన, అలా ఆయన మక్తిరకు ప్రసాదించుగాక ఇంగ్లీష్ లెక్చరర్ అయిన లెక్చరర్ టీచర్ అయిన ఎంత మంచి మనిషి అంటే ముస్లింలో ముస్లింల మంచితనం చెప్పేవాడు కూడా తక్కువే. ఎందుకని నేను ఈయన నచ్చుతాను ఈయన నచ్చకపోవద్దు, ఈయన నచ్చచ్చు ఈయన నచ్చకపోవద్దు ఇలా ఉంటుంది. కానీ మా అత్తిల్లో ఎండి నజీముద్దీన్ గారు అంటే అక్కడ ఉన్న గైర్ ముస్లింలు కూడా ఏం చేయాలి ఆయన జన్మను, అంటే ఎంత మృదు స్వభావి ఎంత మంచి మనిషి ఎంత అందరితో కలివిడిగా ఉంటే ఆ యొక్క పేరు అలా ఇస్తాడని. అంటే నేనేం చెప్తున్నానంటే కోవిడ్ టైంలో అలాంటి పుణ్యాత్ములు కూడా ఈ లోకాన్ని విడిచిపోయారు. పాపం ఇప్పుడు పుణ్యాలు చేసుకుందామన్న అవకాశం లేదు, మనం వాళ్ళ కోసం దువా చేసే మార్గం అయితే అల్లా ఉంచాడు అల్హమ్దులిల్లా. అయితే సోదరులారా పెద్దలారా మనం అల్లాకి షుక్ర ఏం చేయాలంటే కృతజ్ఞత ఏం చెప్పాలంటే అల్లా తెర షుక్రే తూనే తెర ఇబాదత్ కర్నేకి నీ ఆరాధన చేయడానికి ఉపవాసాలు ఉండడానికి తరావీ చదవడానికి మాకు తోఫీక్ ఇచ్చో నీ కృతజ్ఞతలు మొట్టమొదటిగా అది అల్లాకి చెప్పాలి. రెండోది ఏంటంటే సోదరులారా పెద్దలారా తౌబా చేసుకోవాలి, క్షమాపణ అడగాలి. ఎందుకంటే మనం నమాజ్ చదువుతాం కదండి, నమాజ్ అయినంటే ప్రొఫెసర్ ఏం చదవమన్నారు, అల్లాహు అక్బర్ తర్వాత ఏం చదువుతారు అస్తగ్ఫిరుల్లాహ్ 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 అల్లాహుమ్మ అంతస్ సలాం వ మింకస్ సలాం తబారక్ యా జా.
హదీస్ ఉంది. అల్లాహే నబీ అన్నారు మీరు నమాజ్ తర్వాత ఇస్తగ్ఫార్. ఉదాహరణ అలాగే నమాజ్ లో ఏం చదువుతామో అత్తహియాతు చదువుతాం ఫస్ట్, ఇమామ్ గారి కథల తర్వాత దరూద్ ఇబ్రహీం చదువుతాం, తర్వాత దువాయే మాసూర్ అల్లాహుమ్మ ఇన్నీ జలమ్తు నఫ్సీ దులుమన్ కతీరం వలా యగ్ఫిరు ధునూబ ఇల్లా అంత. ఎలా మేము మా మనసుల మీద మా ఆత్మల మీద ద్రోహానికి పాల్పడ్డాం, మా పాపాలు క్షమించు. అరే చేసింది నమాజ్ పుణ్యకార్యం కదా, మనం ఇక్కడ ఏంటి క్షమించమని అడుగుతున్నాం అంటే నమాజులో కూడా మనకు తెలియకుండా చాలా పొరపాట్లు జరిగాయి, నమాజులో కూడా మనకు తెలియకుండా చాలా తప్పులు జరిగాయి. అందుకే అల్లాహే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే అల్లాతో క్షమాపణ అలా అడగాలి యా రసూలల్లా అని చెప్పి ప్రవక్త వారిని హజరత్ అబూబకర్ సిద్దిక్ రజిని అడిగారో అప్పుడు వెంటనే ప్రవక్త అన్నారు అబూబకర్ మీరు నమాజులో అత్తహియాతు దరూద్ ఇబ్రాహీం తరువాత ఈ దువా పఠించండి, అల్లాహుమ్మ ఇన్నీ జలమ్తు నఫ్సీ దులుమన్ కతీరం వలా యగ్ఫిరు ధునూబ ఇల్లా అంత, ఇది చదవండి దీంట్లో క్షమాపణ వేడుకోండి అల్లానే అని చెప్పేసి అల్లాహే నబీ ఈ యొక్క విధానం చెప్పారు. మరి ఇప్పుడు మనందరం కూడా ఉపవాసాలు ఉన్నాం, రమజాన్ పొందాం, తరావీలు చదివాం, మరి ఏం చేయాలి ఇప్పుడు అంటే ఇప్పుడు మనం మన రమజాన్ లో ఎలా సమయం గడపాలో అలా గడపలేనందుకు తౌబా చేసుకోవాలి అల్లాతోటి. హదీసులు అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దాని సారాంశం ఏమిటంటే ఏ వ్యక్తి అయితే ఉపవాసం ఉండి కూడా అశ్లీలమైన మాటలు మాట్లాడతాడో, అబద్ధాన్ని మాట్లాడతాడో, ఇతరుల గురించి చాడీలు మాట్లాడతాడో, అతడి ఆకలి దప్పికలతో ఉండడం తప్ప అల్లాకి ఈ ఉపవాసం ఎలాంటి ఇష్టం లేదు అన్నారు. ఖతం అయిపోయింది, క్లియర్గా చెప్పేశారు అల్లాగే నబీ. ఉపవాసం ఉన్నారా మీరు ప్రవక్త వారు అన్నారు అశ్లీలమైన మాటలు మాట్లాడకండి, అశ్లీలం అంటే బేహయాయి అంటారు కదా, సిగ్గు పడే మాటలు అవి మాట్లాడకండి. రెండవది ఏం చెప్పారు అల్లాహే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, జూట్ అబద్ధాలు చెప్పకండి. మూడోది ఏం చెప్పారు అల్లాహే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, హీబత్ షాడీలు ఇనైసా ఉనైసా ఉనైసా ఇనైసా మై అల్లా వల్లే చేశారే, ఆ సెల్ఫ్ డబ్బా మారిన వల్లే జాదా అవుగే ఉమ్మత్మే సొంత డబ్బాలు కొట్టుకునేవాళ్ళు. ఆయన ఏంటి ఆయనకేం తెలుసురా మన గురించి, మనం అంటే అక్కడ మొత్తం అశోక్ నగర్ ఆజాద్ నగర్ ఇది సారీ మొన్ననగర్ ముఫ్తీ సాబ్ ఇంటికి ఎన్నిసార్లు వచ్చి నీకు గుర్తుండవు, మొన్నా నగర్లో అసలు మొత్తం మన పేరు చెప్తే మొత్తం మామూలుగా ఉండదని చెప్పి, అరే నాయన అల్లా ఖురానే మజీద్లో చెప్పాడు దాని సారాంశం ఏమిటంటే అల్లా తబారక తాలా బడాయిలు కొట్టుకునే వాళ్ళని ఇష్టపడడు, క్లియర్గా ఇదే ఉంటుంది దాని ఆయత యొక్క సారాంశం. ఎప్పుడు చెప్పుకోవద్దు అసలు అవసరం లేదు మనకి. అయితే సోదరులారా పెద్దలారా ఉపవాసం ఉండి అల్లాకే నబీ అన్నారు చాడీలు చెప్పారా అబద్ధమాడారా అశ్లీలమైన మాటలు మాట్లాడారా, అల్లాహే నబీ అన్నారు వాళ్ళు ఉపవాసం ఉండడం తప్ప అల్లాకి ఆ ఉపవాసం ఎలాంటి ఇష్టం లేదన్నారు. ఈరోజు ఎన్నో జరిగినాయి మనతోటి, కావాలని చేయలా బై మిస్టేక్ మనతో అయినాయి పొరపాట్లు, ఆ అబద్ధాలు ఒక సందర్భంలో కొన్ని సందర్భాల్లో మన ద్వారా అయిపోయాయి. ఎవరి గురించో గమ్ముని ఇప్పుడు మసీదులో పడుకుంటాం, పడుకున్న వాళ్ళు కుదురుగా పడుకుంటే పర్లా ఎవరేమైనా మోటాగాడు తీస్తానే అంటాడు, అదొక లూజ్ మాట. మోటాగాడు తీస్తానే ఎందుకయ్యా బాబు, ఆయనకి వాళ్ళ తల్లిదండ్రులు పేర్లు పెట్టారు, ఆ పేరు అనేది ఒకటి ఉంది, ఏ గిడ్డగడ అతనేగా అస్తగ్ఫిరుల్లా. ఈ పెట్టుడు పేర్లు అల్లాకి ఇష్టం లేదు. ఖురానీ మజీదులో క్లియర్గా చెప్పిన మాట దాని సారాంశం ఏమిటంటే మీరు చెడ్డ పేర్లతో ఇతరులను పిలవకండి, గిడ్డ కాల మోట ఎందుకు, వాళ్ళ అమ్మ నాన్న ఏదో పేర్లు పెట్టారు ఆ పేర్లతో పిలండి సరిపోద్ది. మసీదులో ఉండి కూడా ఆ పాపం మనకెందుకు, అల్లా క్షమించుగాక. సోదరులారా పెద్దలారా ఈ మస్జిద్లో మనం ఉన్నప్పుడే కొన్ని మాటలు ఎలా జరుగుతాయంటే మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. దానికోసం ఏమిటంటే అల్లాతో తౌబా చేసుకోవాలి, అల్లా ఉపవాసాలు ఉన్నాం ఎలా ఉండాలో అలా ఉండలేకపోయాం మేము, ఏం మాటలు మాట్లాడకూడదా వచ్చేసినాయి మా ద్వారా. పలస్తీనా ముస్లింలు ఒక వీడియో వచ్చిందండి అక్కడి నుంచి, అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా అంటుంది ఒక ఆడావిడి, ఏంటి అని చెప్పి ఆ వీడియో నేను క్లిక్ చేసి చూస్తే ఆవిడ ఏమంటుందంటే ఈ యుద్ధాల కారణంగా మా ఉపవాసాలు పోతాయేమని భయపడ్డాం, కానీ అల్హమ్దులిల్లా అల్లా తబారక తాలా ఏదో ఒక ఆహారం ఇచ్చి మాకు ఉపవాసాలు ఉండే భాగ్యం ఇచ్చాడు, ఎలా తెర షుగ్రహే అంటున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి తినటానికి సరిగ్గా తిండి లేకపోయినా, ఉండటానికి సరిగ్గా నీడ లేకపోయినా, త్రాగడానికి సరైనటువంటి నీళ్ల సౌకర్యం లేకపోయినా ఎలా ఏదో కొద్దిగా వచ్చింది అలా దీంతో రోజా కట్టేస్తాను నేను. మనకన్నీ ఉండి కూడా మనం సరిగ్గా రోజాలు లేని వాళ్ళు ఉన్నారు మనోళ్ళులో, మనోళ్ళు రోజాలు ఉండి కూడా అటు ఇటు మాటలు మాట్లాడి వాళ్ళ వీళ్ళని చులకనగా చూసి వాళ్ళ వీళ్ళని చులకనగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మనోళ్ళు, అల్లా క్షమించుగాక. సోదరులారా పెద్దలారా అందుకోసమే తౌబా చేసుకోవాలి, అల్లా ఏదో జరిగింది ఉపవాసాలు ఉన్నాం కానీ ఎలా ఉండాలి అలా ఉండలేకపోయాం క్షమించాలా,
తౌబా, ఇది చాలా ఇంపార్టెంట్. తౌబా అల్లాకి చాలా ప్రియమైందండి. హదీసులు అల్లాకి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. దాని సారాంశం ఏమిటంటే, ఎప్పుడైతే భక్తుడు లేదా భక్తురాలు తౌబా చేసుకుంటారో అల్లా తబారక తాలా చాలా ఆనందపడతాడు. ఎంత ఆనందపడతాడంటే, తన ఇంటి నుంచి ఒక ఇంటి నుంచి ఆ ఇంటి యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఒక మనిషి చాలా సంవత్సరాలు దూరం అయిపోయాడు, ఎన్నో సంవత్సరాలు దూరం అయిపోయాడు, హఠాత్తుగా ఒక్కసారి ఆ ఇంటి ముందుకు వస్తే ఆ ఇంటి వాళ్ళందరూ ఎంత సంతోషపడతారో. అల్లాకి నబీ అన్నారు, ఒక దాసుడు అల్లా నా పాపాలు క్షమించాను కానీ అల్లా అంత సంతోషపడతాడన్నారు. నన్ను క్షమించు అంటే అల్లాకి అంత ఇష్టం, క్షమాపణ అనేది అల్లాకి ఇష్టం. క్షమాపణ అల్లాకి ఇష్టం కాబట్టే ఆయన పేర్లో ఒక పేరు సత్తార్, పాపాలు కప్పేవాడు, మన పాపాలు దాచిపెట్టేవాడు, గఫ్ఫార్, అత్యధికంగా క్షమించేవాడు. ఆ సుగుణాలన్నీ ఆయనకి. అందుకే సోదరులారా పెద్దలారా, అందుకే తౌబా చేసుకోవాలి. ఒకటి రమజాన్లో. రెండవది సోదరులారా పెద్దలారా, రెండో మాట ఏంటంటే, అల్లా ఖురాన్ మజీదులు అన్నాడు, యా యుహల్లదీన ఆమను తఖుల్లా హక్క తుఖాతిహి వలా తమూతున్న ఇల్లా వ అంతుమ్ ముస్లిమూన్. దీని సారాంశం ఏమిటంటే, విశ్వాసులారా అల్లాకు భయపడండి. ఆఖరి వాక్యం ఉంది, చిన్న వాక్యం, ఏమని, ముస్లింగా తప్ప మరణించకండి అన్నాడు. ఏమిటండి, అల్లాకు భయపడండి, సత్యం మీద నిలబడండి, సత్యమే పలకండి, మరియు ఆఖరిలో చెప్పింది ఏంటి, ముస్లింగా తప్ప మరణించకండి అన్నాడు అల్లా. ఇప్పుడు ముస్లింగా ముస్లింగానే మరణించాలంటే మనం ఎప్పుడు మరణిస్తాం? హదీసులు అల్లాగే నబీసులు అసలు ఏం చెప్పారు, దాని సారాంశం ఏంటి, ఏ వ్యక్తి ఎలా జీవిస్తాడో అతడి మృత్యువు అలాగే సంభవిస్తుంది, ఏ వ్యక్తికి మృత్యువు ఎలా సంభవించిందో అంతిమ దినం రోజున అలాగే లేపబడతాడు అన్నారు అల్లాగే నబీసులు అసలు. అంటే మనం ఎలా బ్రతుకుతామో అలాగే. షేక్ జకరియా సార్ మిసాల్ ఇచ్చారు ఉదాహరణ అర్థం కావడం కోసం. ఒక మనిషికి చావు టైం వస్తుంది, ఆ చావు టైం వచ్చినప్పుడు కలిమా చదవాయి అంటే ఆయన ఏమంటాడంటే, దస్సు పాంచ్ దస్సు పాంచ్ దస్సు పాంచ్ అంటున్నాడు, పదికైదు 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 అంటున్నాడు. ఎందుకని, జీవితం అంతా పదికైదులు గడిచిపోయింది. ఇంకో మనిషిని కలిమా చదవాయి చావు దగ్గరకు వచ్చేస్తుంది అంటే ఆయన అన్నాడు, ఏ గ్లాస్ తుమే పియో ఏ గ్లాస్ మీ చెప్పిలావ్, ఏ గ్లాస్ తుమే పియో ఏ గ్లాస్ మీ చెప్పిలావ్ అంటాడు. అంటే ఒక గ్లాస్ మీరు తాగు, నువ్వు తాగు, నాకు ఒక గ్లాస్ తాగి, అంత తాగడంలో తాగించడం గడిచిపోయింది జీవితం అంతా. అంటే జీవితం మనం ఇప్పుడు ఇక్కడ ఎలా గడుపుతామో చావు అలా సంభవిస్తుంది, చావు ఎలా సంభవిస్తుందో అల్లా దగ్గర అలా లేపబడతాం. అందుకోసం ఏంటంటే మనందరం కూడా రంజాన్లో నవాబులు అయిపోయాం, కరెక్ట్ నవాబులు అయిపోయాం, మీరు నేను కూడా. యా మా అమ్మలు ఉన్నారు అర్థానే, అసలే మసీద్కి ఆయతో పూరా గల్లీ గల్లీ కుసిపూసే బరిజానా, మసీద్ పూరా టామ్ టామ్ ఉడియానా, ఆమె ఆయతో మొత్తం అసలు అన్నట్టు అయిపోయాం. మాషాల్లా మంచిదే, కానీ ఇది కంటిన్యూ ఉంటానో చూసుకోవాలి. ఏంటి ఇప్పుడు శైతాన్ లేడండి, చాలా మంది అంటారు కదా శైతాన్ ఉన్నాడే, ఎలా ఉన్నాడండి, అసలు గ్యారంటీ ఆవిడ చూసాడు చూడాడు, ఆడికి పెద్దగా లాజిక్ లేని చెప్పను అసలు. రంజాన్ నెల చూడరా, తాగుబోతుడు కూడా తరావీకి వచ్చేసి 20 రకాలు చదువుతుంటాడు, ఆడు ఉన్నప్పుడేమో కనీసం మసీద్ గుమ్మం దాకా కూడా రాడు, ఆడు లేనప్పుడు మాత్రం వచ్చేస్తున్నాడు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది కదా, శైతాన్ లేడు కాబట్టి ఇటు వచ్చేస్తున్నాడు, శైతాన్ ఉంటాడు కాబట్టి ఆ టైంలో లీనమైపోతున్నాడు, ఆడికి బలి అయిపోతున్నాడు ఆడికి. అయితే అల్లా ఖురాన్ మజీదులో ఒక మాట చెప్తాడు, ఏమని, సైతానికి అల్లాకి మధ్య మాటలు జరిగినప్పుడు మాట అంటాడు, ఏమని, వల్లా ఏ మానవుడు ద్వారా అయితే నేను ఈరోజు నరకానికి వెళ్ళిపోతున్నానో ఆ మానవుడిని నేను వదలను, ముందు నుంచి ఆపడానికి ప్రయత్నిస్తాను, వెనక నుంచి ఆపడానికి ప్రయత్నిస్తాను, కుడివైపు నుంచి ప్రయత్నిస్తాను, ఎడం వైపు నుంచి ప్రయత్నిస్తాను, అన్ని మార్గాల్లో వాడిని ఏదో రకంగా ఆపడానికి ట్రై చేస్తాను, నేను వదలనండి, వీడి వల్ల కదా నేను వెళ్ళిపోతున్నాను నరకానికి. అప్పుడు అల్లా అన్నాడు ఏమని చెప్పేసి, ఓ సైతాన్ నువ్వు ఎన్ని రకాలుగానే నీ ప్రయత్నాలు చేసుకో, కానీ నిర్మలమైన హృదయంతో నా దాసులు నా వైపు రావాలి అనుకుంటే వాళ్ళని నువ్వు ఆపలేవు, నీ వల్ల కాదు, నేను రక్షించుకుంటా వాళ్ళని, నేను రక్షించుకుంటా మీ నువ్వు నీ వల్ల కాదు. ఇంకా దానికోసమే సోదరులారా పెద్దలారా, ఇప్పుడు ఈ నెలలో మనం ఎలాగైతే ఉన్నామో నెక్స్ట్ నెలలో మనం 11 నెలల్లో మనం, ఇది ట్రైనింగ్ అండి, ఈ ఒక్క నెల ఏకమైన ట్రైనింగే, ఈ ట్రైనింగ్ మే హమే జైసే వయసు బాకీ మైనకి అందరు 11 మైనకి అందరు, మిగతా 11 నెలల్లో మనం ఉండాలి. అక్కడ మనం 11 నెలల్లో ఉండాలంటే ఇక్కడ మనం అల్లాని గట్టిగా పట్టుకోవాలి, ఏ అల్లా నువ్వు తీసుకొచ్చావు, నువ్వు చదివించావు, నువ్వు ఉపవాసాలు ఉండేలా చేసావు, నీ దయ లేకపోతే నీ కరుణ లేకపోతే నీ అనుగ్రహం లేకపోతే మిగతా 11 నెలలు మళ్ళీ క్యాహో జాతా కేల్ కథం దుకాన్ బంద్ హో జాతా, అలా అవ్వకూడదు అల్లా. నీ ఇంటి కంటిన్యూగా వస్తుండాలా, నీ ఆరాధన కంటిన్యూ చేస్తూ ఉండాలా, నిన్ను సంతోషపెట్టుకునే పనులు కంటిన్యూ చేయాలా, అలాంటి భాగ్యం ఇవ్వాలని చెప్పి ఇప్పుడే అడిగేయాలి మనం.
సోదరులారా, పెద్దలారా, నా ఆఖరి మాటలు, రెండు మూడు మాటలు, చాలా విలువైన మాటలు నేను చెప్తున్నాను. అందులో అతి ముఖ్యంగా ఏంటంటే, మనం ఇప్పుడు అల్లాతోటి తౌబా చేసుకొని ఇప్పుడు మిగతా 11 నెలల కోసం అల్లాతో మనం దువా చేసి ఈ రమదాన్లో ఏదైతే ఒక 3-4 రోజులు మనకి మిగిలిందో ఈ నెలలో మనం పేదవాళ్ళని బాగా దృష్టిలో పెట్టుకోవాలండి. జకాత్ డబ్బులు ఉంటాయి కదా, జకాత్. నిన్న జకాత్ కోసం ఈ టాపిక్ అక్కడ మండపేటలో నా జుమ్మా బయాన్. జకాత్లో ముఖ్యంగా రెండు విషయాలు అల్లా సూరా తౌబాలో చెప్తాడు. ఏమని? యాచించే పేదవారికి ఇవ్వండి, యాచించని పేదవారికి కూడా ఇవ్వండి. రెండు రకాలైన మనుషులు ఉంటారు. ఒకళ్ళు యాచిస్తారు డైరెక్ట్గా, తెలుసు ముఫ్తీ సాబ్ వాళ్ళ బాబాయ్ హజరత్ అల్లాకి వస్తే క్యాతో దేవా డైరెక్ట్ నేను అడిగేస్తా, సిగ్గు లేదు. కొద్దిమంది ఉంటారు లోకల్ వాళ్ళు, ఈయన తెలుసు దొమ్మను అడగలేరు, వెళ్ళి అడిగితే ఏమనుకుంటారో ఏంటని చెప్పి అనుకుంటారు. అలాంటి వాళ్ళని మనం చూసి తెలుసుకొని వాళ్ళ వరకు హక్కు చేర్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎవరైతే తన యొక్క బాధలు చెప్పుకోకుండా లోపల లోపల కుమిలిపోతున్నారో వీళ్ళకి మనం చేస్తాం కదా ఈ దువా చాలండి మనం మోక్షం పొందడానికి. వాళ్ళ దువా చాలు. పండగ 4 రోజులు ఉంది, అల్లా మనకు డబ్బులు ఇచ్చాడు, జకాత్ ఇవ్వచ్చు, ఫిత్ర ఇచ్చే హక్కు ఇచ్చాడు. ఒక 4 ఇంట్లో ఉన్నాం, 450 తీసాం, 100 రూపాయలు తీయచ్చు, ఓకే కొద్ది ఎక్కువ తీద్దాం, ఏమైతే సంవత్సరంకి ఒకసారి 450 తీసాం, 600 అయినాయి. ఒక సేమియా ప్యాకెట్, ఒక ఆయిల్ ప్యాకెట్, 1 కిలో కందిపప్పు, 1 కిలో పంచదార, ఇవన్నీ తీసుకెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చేస్తాం ఎవరో పేదోళ్ళకి, అడగలేని వాళ్ళకి. దీంతో అలా రాజీ అయిపోతాడు. మరియు అతి ముఖ్యంగా బంధువులు ఉంటే ట్రై చేయండి. ఇవి నా ఆఖరి మాటలు, చాలా ముఖ్యమైన మాటలు చూడలరా. అల్లా నాలాంటి బలహీనుడైనటువంటి నాకు కూడా సహాయం చేసేటువంటి శక్తిని ప్రసాదించుగాక. బంధువులు ఉంటే గనక, ఎందుకంటే బంధువులకి ఇస్తే డబల్ పుణ్యం అండి. రిష్టదారంకి దేనిస్తే డబల్ సవాబ్. ఎందుకని? ఒకటి బంధుత్వం కలిపినందుకు పుణ్యం, రెండోది పేదవాళ్ళని సహాయం చేసినందుకు పుణ్యం. రెండు పుణ్యాలు. మీ అక్క ఉంది, మీ అక్కల పిల్లలు ఉన్నారు పాపం పేదోళ్ళు, ఏదో జత బట్టలు తీసాం 600-700 అయ్యింది. అక్క లేదాలో, ఆప లేదాలో, ఈ దాతయ్యనా అమర బాంజాగాను ఖుషి అయిపోయాడు. మీ అక్క ఖుషి అయిపోద్ది పని, ఎల్ల మా తమ్ముడు ఇచ్చాడల్లా, ఆడి జీవితం బాగా ఉంచాలా అని చెప్పి. ఈ రోజున దరిద్రం ఏంటంటే సోదరులారా, జేబు మేసే పైసే నికాలని వస్తే మర్జీ అతే జాత్మ సబ్జానుకు నే బోల్తున్నాయి. రిష్టదారాభి ఏమంటారు, డబ్బున్నోళ్ళు కూడా బంధువుల్లో కూడా ప్రాణంతో లింక్ అయిపోతుంది ఇదేంతో. ఇంతకుముందు అలా ఉండేది కాదు. వీళ్ళు కుర్రోళ్ళుగా ఉన్నప్పుడు పాత రోజుల్లో ఆల్ టైం అదృష్టం. మన టైం వచ్చేసరికి ఏంటో మన మైండ్ సెట్ ఇలాగా, ఈ దునియా ఎంత మన మీద హాబు వచ్చేస్తుందంటే సొంత చెల్లికి డబ్బులు ఇవ్వడానికి బాధ. అరే పేదరికంలో ఉందా, నీ కళ్ళారా చూస్తున్నావు, నీకు తెలుసు కష్టాలేంటో తెలుసు, కూతురికి పెళ్లి చేసింది, ఇబ్బందుల్లో ఉంది, నీకేమో జకాత్ ఇవ్వడానికి శక్తి ఉంది, నువ్వు ఎక్కడో అఫరోజ్ గారికి ఎత్తేనేమో పెద్ద అఫరోజ్ గారికి ఎత్తే పేరు మట్టి కాదరా నాయన, నీ చెల్లికి ఇవ్వరు అల్లా రాజీ అయిపోతాడు. నీ చెల్లికి అలా రాజీ అయిపోతాడు, నీ అక్కకి అలా రాజీ అయిపోతాడు. ఆ తర్వాత నీకేమన్నా ఒప్పుకుంటే బయట వాళ్ళకి ఎవరికన్నా ఇవి నో ప్రాబ్లం. అఫ్రోజ్ సాబ్ ఇచ్చే దియ్యతో ఉనో అచ్చా గరీబంగ వద్దురా నాయన, నీ ఇంట్లో ఉన్నారు చూసుకో, మా ద్వారా వద్దు, మీ ఇంట్లో ఉన్నారు చూసుకో. లేరా అంటే ఓకే. సోదరులారా పెద్దలారా, ఈ పేదవారికి సహాయం చేయడం అల్లాకి చాలా ఇష్టం, చాలా ఇష్టం. రమజాన్లో ఈ ఫిత్ర ఎందుకు? హదీసులు అల్లాగే నబీ క్లియర్గా ఏం చెప్పారు, మీరు చేసిన ఉపవాసాల్లో జరిగే లోటుపాట్లకు పూర్తి చేస్తుంది ఇది. అంటే ఏమంటే ప్రక్షాళన చేస్తుంది, మొత్తం ఖతం చేస్తుంది మన పాపాలన్నీ కూడా ఈ ఫిత్ర ద్వారా. అందుకే ఫిత్ర పండగకి తర్వాత ఇవ్వద్దన్నారు అల్లాగే నబీసుల్లా అసలు. మరి వాళ్ళకి మాలున్నాయి హోకో ఫిత్ర తినైనా కైసా ఈ నమాజ్కు జాతీయనా నమాజ్ పడలేకు ఆతే భక్తి దో రూపాయలు దానిలోకి ఆదాయంగా అంటారు. కాదు కాదు, ఫిత్ర ముందు ఇవ్వాలా, నమాజ్కి ముందు ఫిత్ర ఆదా చేసుకోవాలి మనం, ఇది చాలా ముఖ్యం. అలాగే సోదరులారా పెద్దలారా, అతి ముఖ్యంగా ఈ రమజాన్ నెలలో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎలాగైతే మనం అల్హమ్దులిల్లా మన యొక్క పేదవాళ్ళ కట్ట మనం సహాయ సహకారాలు చేస్తున్నామో అదేవిధంగా మస్జిద్ యొక్క ఇమాముల్ని కూడా పట్టించుకోవాలా. నేను ఈ మాట ఇమామత్లో ఉంటే చెప్పబోదును, వీళ్ళకి తెలుసు నేను ఇమామత్ మానేసింది. ఎందుకంటే ఇమామత్లో 18 ఏళ్ళు చేశా, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు అల్లదల్ల కొద్ది మంది ఉంటారండి అల్హమ్దులిల్లా. ప్రతి సంవత్సరం కూడా బట్టలు తీయడం, ప్రతి సంవత్సరం కూడా మాకు కుట్టించుకోమని డబ్బులు ఇవ్వడం. ఎందుకంటే మాకు ఇమాములకి జీతాలు పెద్దగా ఉండవండి, మీ అందరికీ తెలిసింది అది. జీతాలు ఎంత ఉండే, నేను 2002 ఇమామత్లో స్టార్ట్ చేసినప్పుడు నాకు 600 రూపాయలు జీతం,
అందులోనే మా అమ్మగారికి ఇవ్వాల్సింది ఉండేది 200 400తో ఇంట్లో మెయింటైన్ చేయాల్సి ఉండేది. 2002 మాట, ఏదో పొలలపోయి కాబట్టి నడిచేసేది అప్పుడు అల్లాదే వల్ల. ఆ టైంలో ఎండి రియాజ్ అని ఒక ఆయన ఉండేవారు, ఎంఆర్ఓ ఇప్పుడు ఆయన రాజమండ్రి, రాజమండ్రిలో ఎక్కడ ఉంటున్నారు ఆయన. ఆయన మొన్న కలిశారు భయానికి వెళ్ళినప్పుడు, అనుకోకుండా కలిసి చాలా ఆనందపడ్డారు. ఆయన 200 సీక్రెట్కి ఇచ్చేవారండి, పాపం జీవితంలో మర్చిపోలేను. 200 ఆయనకి, 200 ఆయన చేతో పెద్దదే, ఆయనకి ఈజీయే, కానీ నాకు చాలా పెద్ద విషయం అది. ఎందుకంటే నేనున్న పరిస్థితులు అలాంటి. ఈ ఇమాములు ఎందుకు పట్టించుకున్నాను అంటున్నానంటే, నేను సంవత్సరంలో ఒకసారి మనం ఇచ్చేది వీళ్ళకి ఏదైనా గిఫ్ట్స్, ఇక్కడ ముఫ్తీ సాబ్తో అయితే మనకు టచ్ లేదు కాబట్టి ఇక్కడ ఏంటో హాల్ అంతా మనకు తెలియదు, చెప్తున్నాను మామూలుగా. ఇమాములకు ఇచ్చేది మనం సంవత్సరంకి ఒకసారి. ఈ సంవత్సరంకి ఒకసారి మనం ఎప్పుడైతే వాళ్ళకి మనం సహాయం చేస్తామో, వాళ్ళకి మనం ప్రేమపూర్వకంగా మనం హదియాలు ఇస్తామో, వాళ్ళు ఇమామత్లో ఉండటానికి ఒక మార్గం అయిపోద్ది అది. ఈ రోజున ఇమాములు కరువు మీకు తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. మాకు ఎన్ని ఫోన్లు వస్తాయంటే 15,000 దేనికి తయారు ఇమాం సాబ్, కొంత తెలుగు మీద భయానికి అనే వాళ్ళు ఇమాం హైతో బేజో అంటున్నారు. ఇమాములు కరువు అయిపోతున్నారు. ఎందుకు కరువు అయిపోతున్నారు? మౌజులు కరువు అయిపోతున్నారు. ఎందుకు కరువు అయిపోతున్నారు? ఒకటి, శాలరీలు సరిగ్గా ఇవ్వం మనం, మీరైనా నేనైనా. రెండోది ఏంటంటే, ఏదో గవర్నమెంట్ ఇస్తుందరా బాబు అంటే ఇందులో కొద్దిమంది ఏం చేస్తారంటే కంజూసి పనులు చేస్తుంటారు. మై కబ్రస్థాన్ కా దివార్ బనానా, కబ్రస్థాన్ మీద మట్టి దలానా, కాదురా నాయనా, ప్రభుత్వం ఇస్తుంది ఇమామ్కి మౌజున్కి, వాళ్ళ హక్కు వాళ్ళకి ఇచ్చేయండి. షరియత్ ఇస్లాం ప్రకారంగా దారుళులోం దేవుబంది యొక్క ఫత్వా ఉంది, ఏదైతే ఇమామ్ మౌజున్కి జీతం వస్తుందో ఆ జీతాన్ని మసీద్ యొక్క వాళ్ళు వాడడానికి అనుమతి లేదు, హరాం అది. అలాది వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళది. సోదరులారా, పెద్దలారా, ఈ ఇమాములు ఎవరైతే ఉంటారో, ఈ మౌజున్లు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి మీకు ఎంతైతే శక్తి సామర్థ్యం ఉందో దాని ద్వారా ఇది వాళ్ళకి సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆఖరి మాట, ఈ రమజాన్లో ఏదైతే మనం అల్లాదేవల 5 పూట నమాజ్ చదువుతూ ఉపవాసాలంటూ మన సమయాన్ని గడిపామో, అలాగే ఇన్షాల్లా మిగతా నెలల్లో ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం ఒక్క పని చేయాలా, తహరత్కు కడా, తహరత్కు కడానా, తహరత్కు రక్నా. తహరత్ అంటే టాయిలెట్ ఆపమని కాదు, ఈ తహరత్ ఉంటుంది కదా మెయిన్ కుర్రోళ్ళు ఏమవుతుందంటే తహరత్లోనే దెబ్బతింటారు. కాలేజీలకి వెళ్తారండి పాప మేళ్ళు. మొన్న నేను ఇక్కడ అహ్లాదీస్ మసీద్ భయానికి వెళ్ళా, అక్కడ తాడేపల్లిగూడెం, ఒక 20 కుర్రోళ్ళు ఉంటే కాసేపు తర్వాత భయాన్ అయిపోయిన కాసేపు కూర్చోబెట్టి మాట్లాడా. అక్కడ సాలిహా ఫోన్ చేసి అన్నాడు, మీరు మా కుర్రోళ్ళకి ఇచ్చిన మెసేజ్ చాలా మంచిది అఫరోజ్ భాయ్, చాలా మందికి ఆ మసలా తెలియక తహరత్ ఉండలేదని చెప్పేసి అన్నారు ఆయన. సాలిహా ఫోన్ చేసి అదేమవుతుందంటే కుర్రోళ్ళు కదండి వెళ్ళు, స్కూల్కి వెళ్తారు, కాలేజీలకు వెళ్తారు, పాపం టాయిలెట్ కూర్చొని వేసుకోవడానికి నీళ్ళ సౌకర్యం ఉండదు. అక్కడ ఏం చేస్తున్నారు మనం తహరత్ వదిలేస్తున్నారు, వదలకండి. అక్కడ టిష్యూ పేపర్ తీసుకోండి, టిష్యూ పేపర్తో మన యొక్క అవయవాన్ని శుభ్రం చేసుకొని, మనం మామూలుగా బట్టలు వేసేసుకొని ఇంటికి వెళ్ళి మనం వాష్ చేసుకొని అదే బట్టలు వేసుకొని నమాజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అవకాశం లేదు, నిలబడే మనం టాయిలెట్ వేయాల్సి వచ్చింది, కడుక్కునే అవకాశం లేదు, మామూలుగానే వచ్చేసాం, ఇంటికి వచ్చాం, ఆ ప్యాంట్ ఇప్పేసి ఇక్కడి నుంచి మనం మొత్తం కడిగేసుకొని వేరే ప్యాంట్ వేసుకొని నమాజ్ చేసుకోవచ్చు. ఇంత ఈజీ మసలా. అది మనం తహరత్ మనం పిల్లలకి చెప్పకపోబట్టి ఆ మసలా పిల్లలకి తెలియక తహరత్ నేమి అవి పానిన సరుగు నైనా తొమ్మిది జాతుని అంటున్నారు మన వాళ్ళు. దానికోసం ఏంటంటే తహరత్ కంటిన్యూ చేయండి. అల్లా తబారక్ తాలా చెప్పి వినడం కంటే మీకు నాకు కూడా ఆచరించే సద్బుద్ధి ప్రసాదించుగాక.